హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ చాలామంది గ్రూప్ వన్ పరీక్ష యొక్క వాయిదా గురించి అడుగుతూ ఉన్నారు గ్రూప్ వన్ పరీక్ష జరుగుతుందా లేదా అని ప్రశ్నలు అడుగుతున్నారు దీంతోపాటుగా అసలు కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది సార్ అసలు పరీక్ష జరిగేటటువంటి ఆస్కారం ఉందా లేదని చెప్పేసి దాదాపుగా నాకు ఐదు వందలకు పైగా వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి దాంతోపాత్రగా టెలిగ్రామ్లో మెసేజెస్ వచ్చినాయి యూట్యూబ్లలో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళొక్కసారి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను నిజంగా హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఏమంటారు సో ఈ మూడు అంశాలు మీతో చర్చించబోతున్నాను దాంట్లో మొదటి అంశము ఎగ్జామ్ జరుగుతుందా లేదా ఎగ్జామ్ పోస్ట్ పోయినటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మీరు ఏమి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎగ్జామ్ జరుగుతుంది ఎగ్జామ్ వంద శాతం జరుగుతుంది మిరాకిల్ జరిగితే తప్ప ఎగ్జామ్ ఆగేటటువంటి పరిస్థితి లేదు ముందుగా నిర్ణయించినటువంటి ప్రకారం అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు ఎగ్జామ్ జరగబోతుంది సో సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఉద్యోగం పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ కోర్టు జడ్జిమెంట్లతోటి సంబంధం లేకుండా మీరందరూ కూడా సీరియస్గా అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చదవండి రివిజన్ చేసుకోండి చదివినటువంటి అంశాలను మరింత నిక్కచ్చిగా చదవండి తప్ప ఎగ్జామ్ జరగదేమో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే బాగుండునేమో అనేటటువంటి భ్రమలన్నిటిని కూడా తొలగించండి ఇది ఫస్ట్ వన్ రెండవది ఎందుకంటే నేను టీఎస్పిఎస్సి తోటి కూడా మాట్లాడినా ప్రభుత్వ అధికారులతోటి కూడా మాట్లాడినా ఈ పిటిషన్ వేసి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చినటువంటి పిటిషనర్తో కూడా నేను మాట్లాడిన మూడు అంశాలు ఒకటి ప్రభుత్వంతో టీఎస్పిఎస్సి తోటి పిటిషనర్ తోటి కూడా మాట్లాడిన వీళ్ళు ముగ్గురు మరి వాళ్ళ యొక్క వాదనలన్నిటి కూడా అధికారికంగా చెప్పారు కాబట్టి మీరు ఎగ్జామ్ జరగదు అనేటటువంటి భ్రమలో ఉండొద్దు ఎగ్జామ్ జరుగుతుంది కాకపోతే ఎగ్జామ్ ప్రిలిమినరీ జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్డర్లో తుది తీర్పుకు లోబడి మీరు ఎగ్జామినేషన్ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇవ్వచ్చు మొన్న కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటి థర్డ్ అంశం కోర్ట్ ఏం ఆర్డర్ ఇచ్చింది హానరేబుల్ హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఒక ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది ఇంటీరియం ఆర్డర్ అంటే ఏంటి ఇంటీరియం ఆర్డర్ అంటారు దీన్ని ఇంటీరియం ఆర్డర్ అంటే తాత్కాలిక జడ్జ్మెంటు తాత్కాలిక జడ్జ్మెంట్ దీన్నే అడ్హాక్ జడ్జ్మెంట్ అని చెప్పేసి కూడా అంటారు ఏమనిచ్చింది వెరీ వెరీ సింపుల్గా ఏమనిచ్చింది హారిజంటల్ హారిజంటల్ రిజర్వేషన్స్ను అమలు చేయండి ఉమెన్ కోసము హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి వర్టికల్ రిజర్వేషన్ను అమలు చేయకూడదు అండ్ రోస్టర్ పాయింట్స్ని మీరు ఫాలో కావద్దు అని చెప్పింది రోస్టర్ పాయింట్స్ ఫాలో కావద్దు వర్టికల్ రిజర్వేషన్ ఫాలో కావద్దు ఓన్లీ హారిజంటల్ రిజర్వేషన్ను ఫాలో కాండి అని చెప్పేసి చెప్పింది ఎందుకు చెప్పింది అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ ఉంది సో సుప్రీంకోర్టు యొక్క రాజేష్ కుమార్ దానియ జడ్జిమెంట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ రిజర్వేషన్స్ ఉమెన్ కోసం ఫాలో కావద్దు రోస్టర్ విధానంలో ఉమెన్ ఇంక్లూడ్ కావద్దు ఉమెన్కి సపరేట్గా స్లాట్స్ ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ ఆర్డర్ను మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి అందుకోసం గ్రూప్ వన్ సర్వీసెస్లలో మీరు ఆరిజంటల్ రిజర్వేషన్స్ను మాత్రమే ఫాలో కండి అని చెప్పేసి చెప్పింది చెప్పిన తర్వాత ఏం చెప్పింది నాలుగు వారాల తర్వాత నాలుగు వారాల తర్వాత ప్రభుత్వం మరి అబ్డవిట్ ఫైల్ చేయాలి సో అప్డవిట్ ఫైల్ చేసిన తర్వాత నాలుగు నాలుగు వారాల తర్వాత విచారణ చేస్తామని చెప్పింది సో నాలుగు ఏంటి వన్ మంత్ తర్వాత విచారణ చేస్తామని చెప్పింది ఆర్డర్ ఏ రోజు వచ్చింది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్లో సెప్టెంబర్ రోజు వచ్చింది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రోజు వన్ మంత్ తర్వాత అంటే ఎన్ని రోజులు అవుతుంది ట్వంటీ థర్డ్ అక్టోబర్ రోజు మళ్ళీ విచారణ ఉంటుంది దేని మీద విచారణ ఉంటుంది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కు ప్రభుత్వం ఏం కౌంటర్ ఇచ్చింది అనేటటువంటి దాని మీద ప్రభుత్వం తరఫున వాదనలుంటాయి పిటిషనర్ తరఫున కూడా వాదనలుంటాయి ఈ వాదనలు కూడా విన్న తర్వాత అప్పుడు హైకోర్టు మరి తుది జడ్జిమెంట్ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చింది ఇంటీరియం జడ్జిమెంట్ మాత్రమే సో నేను హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ఈ హైకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అట్ హైదరాబాద్ ఫ్రైడే ద ట్వంటీ థర్డ్ డే ఆఫ్ సెప్టెంబర్ అంటే ఇరవై మూడు సెప్టెంబర్ రోజు ఈ ఆర్డర్ వచ్చింది ఎప్పుడు వచ్చిందండి ఈ ఆర్డరు ఇరవై మూడు సెప్టెంబర్ రోజు ఈ ఆర్డర్ వచ్చింది కొంచెం వీలుంటే దీన్ని యా సో ఇప్పుడు కంప్లీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇరవై మూడు సెప్టెంబర్ రోడ్డు వచ్చి వచ్చింది దేనికి వచ్చింది విట్ పిటిషన్ అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి అంశం మీద సో ఎవరెవరు వేశారు అని అంటే కొండపా కొండపాక రోహిత్ దేశీ బాలకృష్ణ ఆ రోజు కూడా చెప్పాను వీళ్ళిద్దరు కూడా పిటిషనర్స్ అండ్ ఎవరికి అగనేస్ట్ తెలంగాణ స్టేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ లా డిపార్ట్మెంటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి సో టీఎస్పిఎస్సి వన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ సో ఈ పిటిషన్లో ఆయన ఏం పేర్కొన్నాడు అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనరల్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి సో గ్రూప్ వన్ నోటిఫికేషన్లో రోస్టర్ విధానము ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా మరి నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు గ్రూప్ వన్ రి రిజర్వేషన్స్లలో మరి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి సో ఈ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్లో రూల్ ట్వంటీ టూ అండ్ రూల్ ట్వంటీ టూ ఏ అనేది రాజ్యాంగ విరుద్ధము కాబట్టి టిఎస్పిఎస్సి వాళ్ళు ఏం చేసిరు ఈ రూల్ ట్వంటీ టూ మరియు రూల్ ట్వంటీ టూ ఏ ప్రకారము ఉమెన్కు వర్టికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని నిర్ణయించారు కాబట్టి దీన్ని కూడా కొట్టేయండి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ఏదైతుందో ఇది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్కు విరుద్ధమైనది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని కూడా ఉటంకిస్తూ మరి ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహారు ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం గురించి ఆర్టికల్ పదహారు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు గురించి ఈ మూడు ఆర్టికల్స్ని టిఎస్పిఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాయులేట్ చేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో రాజేష్ కుమార్ ధనియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని మరి హార్జెంటల్ రిజర్వేషన్స్ని అమలు చేయండి అని చెప్పేసి పిటిషనర్ చెప్పింది దీని మీద ఆర్డర్ అని ఉంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్డర్ అని ఉంది సో ఆర్డర్ ఏమిచ్చింది అనేది కనుక గమనిస్తే యా సో ఆర్డర్ ఏమిచ్చింది అనేది చూపిస్తా చూడండి మీకు సో మీకు కనిపిస్తే చదవండి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఎగ్జామ్ క్యాన్సల్ అవుతుంది అనేటటువంటి భ్రమలలో ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి నేను పూర్తి జడ్జిమెంట్ని తీసుకొచ్చి చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నా సో ఇక్కడ చూడవచ్చు మీరు నోటీస్ వాజ్ ఆర్డర్డ్ ఎర్లియర్ బట్ నో కౌంటర్ హ్యాస్ బిన్ ఫైల్డ్ బై ద లర్న్ గవర్నమెంట్ ఫీడర్స్ అంటే ఇంతకుముందే ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది కానీ ప్రభుత్వం నుండి మరి ఎట్లాంటి అంటే టిఎస్పిఎస్సి నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎట్లాంటి రిప్లై రాలేదు అందుకోసం ద లర్న్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ రిలైడ్ అపాన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద హానరబుల్ కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజేష్ కుమార్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ అదర్స్ రిపోర్టెడ్ ఇన్ ద టూ థౌజండ్ సెవెన్ సుప్రీం కోర్ట్ పేజ్ నెంబర్ త్రీ వన్ టూ సెవెన్ అంటే రెండు వేల ఏడులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను పిటిషనర్ గారు ఉద్ఘాటించారు కాబట్టి ఇన్ ద సైడ్ జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్లో ఏముందంటే ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై ద కోర్ట్స్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది టు ఫాలో ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ వితౌట్ ఎన్మార్కింగ్ ఎనీ రోస్టర్ పాయింట్స్ ఫర్ దెమ్ అంటే ఉమెన్ కోసం ప్రత్యేకంగా ఎట్లాంటి స్లాట్స్ పెట్టకుండా ఉమెన్ కోసం ఎక్కడ గుణంగా ప్రత్యేకమైనటువంటి పొజిషన్స్ రిజర్వేషన్స్ కేటాయించకుండా ఉమెన్ కోసం హార్జంటల్ రిజర్వేషన్స్ని మాత్రమే ఫాలో కావాలి హార్జంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి ఇప్పుడు ఈ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారము సపోజ్ ఒక వంద పోస్టులు ప్రభుత్వం నింపుతుంది అనుకోండి టీఎస్పిఎస్సి నింపుతుంది వంద పోస్టులు వందలో ముప్పై మూడు శాతం అంటే ముప్పై మూడు పోస్టులు ఉమెన్కి రావాలి ఉమెన్ రిజర్వేషన్ ప్రకారం అనుకోండి ఇప్పుడు ఈ వంద పోస్టులను ఫిల్ అప్ చేసినప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కోటలోనే ఉమెన్ ఒక ముప్పై మంది అనుకుందాం సో ఇంకా ఎంతమంది తక్కువయ్యు ముగ్గురు తక్కువ ఇర్రు అప్పుడు ఆ ముగ్గురిని కింది నుండి ఆ ముగ్గురిని మరి సెలెక్షన్లో లేకున్నటువంటి వాళ్ళని కూడా ఈ ముగ్గురిని పైకి తీసుకొచ్చి లాస్ట్లో ఎవరైతే బార్డర్లో ఉంటారో సో కట్ ఆఫ్కి కింద ఉంటారో ఆ ముగ్గురిని తీసుకొచ్చి పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పేదే హారిజంటల్ జంటల్ రిజర్వేషన్ సో దాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పేసి హైకోర్టు చెప్పింది ద లర్న్ అడ్వకేట్ జనరల్ సిక్స్ టైమ్ టు ఫైల్ కౌంటర్ సో హైకోర్టు చెప్పిన తర్వాత ఏమన్నది అడ్వకేట్ జనరల్ మేము అబ్డవిట్ ఫైల్ చేయడానికి టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగిండు హవెవర్ సిన్స్ దర్ ఇస్ ద డిసిషన్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ విచ్ ఇస్ సెటిల్డ్ లా ద రెస్పాండెంట్స్ ఆర్ దేర్ ఫర్ డైరెక్టెడ్ టు ఫాలో ద డిసిషన్ ఆఫ్ ద హనరబుల్ సుప్రీంకోర్ట్ ఇన్ ద కేసు ఆఫ్ రాజేష్ కుమార్ ధానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఎల్ మేకింగ్ అపాయింట్మెంట్స్ ఇన్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ మేము అప్డవిట్ సబ్మిట్ చేయడానికి టైం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం అడిగింది కానీ హైకోర్టు ఏమంటుంది మళ్ళా నువ్వు అబ్డవిట్ సబ్మిట్ చేస్తాడని ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కదా గ్రూప్ వన్ సర్వీసెస్లో కానీ ఇంకా ఏదైనా సర్వీసెస్లో కానీ ఆరిజొంటల్ రిజర్వేషన్ మాత్రమే ఫాలో కావాలి వర్టికల్ రిజర్వేషన్స్ను ఫాలో కావద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా సెటిల్డ్ లా అంటున్నాడు సెటిల్డ్ లా అంటే దీని మీద మళ్ళీ రీఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడానికి అవసరం లేదు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ అర్ధ వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళొక్కసారి దీని మీద రీఇంటర్ప్రిటేషన్స్ అవసరం లేదు కాబట్టి మీరు గ్రూప్ వన్ సర్వీసెస్లలో హారిజంటల్ రిజర్వేషన్స్ని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం మీరు ఫాలో కండి అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు చెప్పింది నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది ఇక్కడ చూడండి వీళ్ళందరికీ నోటీసులు పంపించింది నౌ ఇక్కడ చూడండి లిస్ట్ దిస్ మ్యాటర్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ ఫర్ ఫైలింగ్ కౌంటర్ అంటే నాలుగు వారాల తర్వాత ఇదే మ్యాటర్ను మళ్ళీ చర్చించడానికి మరి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పింది అంటే నాలుగు వారాల వరకు కూడా మళ్ళీ ఈ పర్టిక్యులర్ పిటిషన్ మీద ఎట్లాంటి జడ్జ్మెంట్ అనేది ఉండదు అప్పటి వరకు ఎగ్జామ్ కూడా అయిపోతుంది మరి ఉమెన్ రిజర్వేషన్ను హైకోర్టు పాటించమంది ఆర్జెంటల్ రిజర్వేషన్ పాటించమన్నది కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ నాలుగు వారాల తర్వాత మళ్ళొక్కసారి వాయిదా కనుక వడకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది సర్వీస్ కమిషన్ ఏం చెప్తుంది హైకోర్టు ఏం చెప్తుంది పిటిషనర్ తరపు వాదించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అవన్నీ కూడా తెలుస్తాయి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా పక్కడ్బందీగా చదువుతున్నాయి త్వరలో హాల్ టికెట్లు కూడా వస్తాయి కాబట్టి మీరు ఎగ్జామినేషన్ కోసం సీరియస్గా ప్రిపేర్ కండి ఇది జడ్జిమెంట్కి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి వివరణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను కూడా సో నేను తీసుకున్నా కాబట్టి ఒరిజినల్ కాపీనే మీకు చూపించిన ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే ఫర్ టీఎస్పిఎస్సి హైకోర్టు జడ్జిమెంట్ అప్డేట్స్ ఇంకా ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో వాటికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఆల్